హాయ్ వ్యూర్స్, మనతో పోల్చుకుంటే పశుపక్షాదులకి ఎప్పుడో స్వాతంత్రం వచ్చినట్టే. ఆఫ్కోర్స్ అసలు స్వాతంత్రాన్ని ఎప్పుడు కోల్పోనట్టు. కానీ కొన్ని పశువులు మాత్రం కొట్టంలో కట్టివేయబడి ఉంటాయి. ఎందుకు ఏంటి అన్నప్పుడు వాటికి యజమానులు ఉంటారు, ఖచ్చితంగా వాటికి మేత వేస్తూ ఉంటారు, అండ్ పాలు పితుకుతూ ఉంటారు. పాలు ఇవ్వటం లేదు, ముసలిది అయిపోయినాయి అన్నప్పుడు కబేలాకి తరలిస్తారు. అంటే వాటికి స్వాతంత్రం రానట్టే లెక్క పాప. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఓ గేదెకి నిన్న తెల్లవారుజామున స్వాతంత్రం వచ్చింది. అదేంటి గేదెకి స్వాతంత్రం? ఏంటండి, వాళ్ళ యజమాని వాటి యొక్క ఏవైతే తాళ్ళు ఉన్నాయో కట్టేసి వాటిని తెంచేసి అడవిలో వదిలేశాడా? అంతే కదా, అడవిలో ఉండేవాడు కదా మరి స్వాతంత్రం ఉండేది. కట్టేసే ఉంది, కట్టేసి ఉన్నటువంటి గేదెకి స్వాతంత్రం వచ్చింది. అర్థం కావట్లేదా? వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ వనపర్తి జిల్లా నాగవరంలో ఉన్నటువంటి ఓం శాంతి కాలనీలో నిన్న తెల్లవారుజామున గేదె మీద 45 సంవత్సరాలు ఉన్నటువంటి దేశ ఆంజనేయులు అనబడే వ్యక్తి బలాత్కారం చేస్తుండగా, గేదె మీద బలాత్కారం చేస్తూ ఉన్నాడు ఒంటి మీద బట్టలు లేకుండా, ఆ సమయాన ఆ గేదె యొక్క తోక అతని మెడకి ఎలా చుట్టుకుందో ఏంటో తెలియదు, చుట్టుకొని అక్కడే చనిపోయి ఉన్నాడు. ఇది నిన్న తెల్లవారుజామున ఆ గేదె యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో బాలరెడ్డి అతను చూసి ఇమీడియట్గా చుట్టుపక్కల వాళ్ళని పిలిచి పోలీసులు పిలిచారు. పోలీసులతో పాటు జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు వెళ్ళి ఫోటోలు కూడా తీశారు. ఆ తోక అతని మెడకు చుట్టుకొని ఉందట. ఈలోపు అతను ఎవరు ఏంటని ఎంక్వైరీ చేస్తే, అతను వచ్చేసి బండారు నగరం చెందినటువంటి దేశీ ఆంజనేయులు, అతని భార్య కుటుంబాన్ని వదిలిపెట్టి ఒక్కడగా ఉంటూ ఉన్నాడు అని చెప్పి తేలింది. మరి ఇంకెవరు ఉన్నారు ఏంటి అన్నప్పుడు అతని బ్రదర్ ఉన్నాడు. అతను పిలిపించారు, ఏంట్రా మీ అన్న ఎలా చేశాడు, ఒంటి మీద బట్టలు లేవు, గేదె మీద దారుణంగా అసలు గేదెని ఆరకం చేయబోవటం ఏంట్రా బాబు అని అంటే, అన్నకి మతిస్థిమితం లేదు, గతంలో కూడా ఇలా చేస్తున్న సందర్భంలో కొంతమంది పట్టుకొని కొట్టారు, స్తంభాన్ని కట్టేసి మరీ కొట్టారు, అప్పుడు నేనే వెళ్ళి ఏదో ఒక విధంగా నచ్చజెప్పి మరీ పట్టకొచ్చాను, ఇంక ఇప్పుడు ఇలా జరిగిందంటే మనమేం చేయలేం కదా అని అన్నారు. సరే అని చెప్పేసి ఆ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని పోస్ట్ మార్టంకి పంపించారు. ఇది జరిగింది. నాకు ఎక్కడో తేడా కొడుతుంది. అఫ్కోర్స్ అటువంటి వాళ్ళు బతకాల్సిన ఇది లేదు, ఎందుకంటే ఆల్రెడీ అతని గతంలో ఇలాగే కొన్నిటి మీద, ఏది పశువుల మీద ఇదే వేళ అతను బలాత్కారం చేస్తూ ఉన్న సమయంలో కొంతమంది చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కొట్టారట. సో ఆల్రెడీ అతను ఆ అలవాటు అయితే ఉంది. అటువంటి వేలో నిన్న అతను ఉండగా నేను అనుకోవటం, ఎవరో చూసి అతను చంపేసి గేదె తోకని అతనికి ముడివేసి ఉండొచ్చని నేనైతే అనుకుంటూ ఉన్నా. అదర్వైజ్ గేదెని ఎంత దారుణంగా ఇతను బలాత్కారం చేస్తూ ఉన్నా గేదె తోక మెడక చుట్టుకొని చనిపోయేంతగా అయితే ఉండదని నా ఫీలింగ్. ఒకవేళ అలా కనుక చనిపోయి ఉంటే నిజంగా అది అద్భుతమే. ఆ గేదెలో ఓ ఆది పరాశక్తి చొరబడి వాడిని చంపేయటమే. ఏది ఏమైనా వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన చూసి గతంలో చాలామంది మేకల మీద, గొర్రెల మీద, కుక్కల మీద బలాత్కారం జరిపారే, వారందరూ కూడా ఇదే రకమైన శిక్ష పడి ఉంటే బాగుండేది అని అంటున్నారు. మరి వాటి తోకలు చాలవుగా ఉరేసేయటానికి, ఇక్కడ గేదె తోక మాత్రం సరిపోయింది, అందుకే ఈ రకం జరిగిందేమో మరి. సరే పోలీసు విచారణలో కూడా వాళ్ళు ఏమన్నారంటే, ప్రైమరీ వేలో గేదె తోకే చుట్టేసుకొని చనిపోయి ఉన్నాడు అని వాళ్ళు అంటున్నారు. ఇందాక నన్ను చూసి ఎక్కడో కొంచెం తేడా కొడుతుందని, వేరే ఎవరైనా చేసి ఉండొచ్చు కాక, బట్ ఇటువంటి వాళ్ళకి ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదని చెప్పేసి నిన్న తెల్లవారుజామున పంచభూతాలు కూడా డిసైడ్ చేసినట్టున్నాయి. సో ఓవరాల్గా అతని బాడీని కొన్ని కుటుంబ సభ్యులకి అప్పచెప్పేశారు పోస్ట్మార్టం అయ్యాక.